सनतनगर हल्के असेंबली के इलाके चेक कॉलोनी में चेक कॉलोनी वेलफेयर एसोसिएशन के जरिए तमाम आत्मिया सम्मेलन प्रोग्राम का इनेकाद अमल में आया। इस मौके पर रियासती वजीर वो हल्के असेंबली सनतनगर के बीआरएस उम्मीदवार टी श्रीनिवास यादव ने मेहमान खसूसी के अलावा कॉरपोरेटर लक्ष्मी बाल रेड्डी ने शिरकत की। इस दौरान चेक कॉलोनी के बीआरएस कायदीन सुब्बा राव सतीश गुप्ता ने मेहमानों की शॉलपोशी और गुलपोशी की। इजलास में दीगर मुकामी बीआरएस कायदीन और आवाम की कसीर तदाद ने शिरकत की। इस मौके पर मुनक़िदा इजलास से खिताब करते हुए रियासती वजीर श्रीनिवास यादव ने कहा कि रियासत की तरक्की और आवाम की फलाह बहबूद बीआरएस के इख्तदार से ही मुमकिन है। उन्होंने आवाम से अपील की है कि वो कार के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाएं ताकि इस हलके को मजीद तरक्की की सिमत गामजन करने के अलावा आवाम को दरपेश मसाइल को हल किया जा सके। यह ने मुफ तेदीन उन्नदे चुनाव प्रत्येक वेर मरी चलोल चार अंशाल पट रेल पदना गेल तरह मरी आ परंपर रेल इरव मूड वरकू ఏది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అనేకమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాల విషయంలో మనం వెంటనే రెస్పాండ్ కావడమే కాకుండా చాలా అంశాలను కూడా తీర్చడం జరిగింది. అయినప్పటికీ పెద్దలందరూ మాట్లాడేది కూడా అదే అంశం. మన కాలనీకి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆర్చ్ కడదామంటే అప్పుడు అడ్డంకులు. మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెడదామంటే అడ్డంకులే. అదేవిధంగా ఒక కామన్ ప్లేస్ తీసుకుందామంటే కూడా చాలా అడ్డంకులే. సరే మిగిలినటువంటి డ్రైనేజీ కానీ వాటర్ లైన్స్ కానీ ఎల్ఈడి లైట్లు కానివ్వండి సిమెంట్ రోడ్లు కానివ్వండి ఇవన్నీ జరిగినటువంటి విషయం మీకు అన్నముగట ఉంది. రెండవది సుబ్బరాజు గారు మరి ఒక కాలనీకి దాన ధర్మాలు చేసినటువంటి దాతగా వారి ఆర్చ్ కట్టిస్తే జక్కాల్ని అందమే మారిపోయింది. మనం ఆలోచన చేయాలి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 2014 ముందు 14 తర్వాత సరే 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది అని కొన్ని అపోహలు మనకు ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. అందరికంటే అన్నట్టుగా నేనే ముందున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. పరిధి అనేది నేను 32 సంవత్సరాల కింద మరి దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు గారు నాకు ఆశీర్వదించి పంపించినటువంటి ఈ చిన్న మొక్క చెట్టు అయింది ఈరోజు. మరి హైదరాబాద్లో మరి ఎక్కడ చూసినా కానీ మీరు టీవీలో పేపర్లో చూస్తుంటారు. నేను చేసేది సనత్ నగర్ అయినప్పటికీ హైదరాబాద్లో చీమ చిట్టుకుమన్నా కానీ శ్రీనివాస్ యాదవ్ ఉండవు.